రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే సాగునీటి రంగం అధ్యక్ష అందరం ఒప్పుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి ఒక ప్రభుత్వం ఎక్కువ ఒక ప్రభుత్వ అధ్యక్ష నేను ఏదైనా తప్పు గాని అన్ పార్లమెంట్ గాని లేకపోతే తప్పుడు ఫిగర్స్ గాని చెప్తే మంత్రి గారికి సమాధానం చెప్పమనండి ఎందుకు సార్ మీరు చెప్పినవన్నీ విన్నాం కదా ఇప్పుడు నేను తప్పు చెప్పి నేను అడుగుతాను నువ్వు రాసి ఇచ్చి నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చి నేను అదే చదివాను గారు क्वेश्चन अवर ओके अध्यक्ष अडजमेंट मोशन इच्छा దానిలో చెప్పాలి దానిలో ప్రిపేర్ అయినట్టున్నారు అది ప్రిపేర్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నారు అది అది ప్రిపేర్ ఇక్కడ నేను తప్పు మాట్లాడితే తప్పు లేదు రైట్ లేదు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి ఐ యామ్ ఆన్ మై లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్ సార్ ప్లీజ్ మీరు కొద్ది కూర్చోండి కూర్చుంటే నేను మాట్లాడతాను మీరు కొద్ది కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ వారు కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్ మీరు ఎంతసేపు టైం ఇస్తారు అధ్యక్ష ఒక ఉపన్యాసం ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల యొక్క గొప్పతనాన్ని గురించి సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనాన్ని గురించి మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి అది ఒక వినండి మాట్లాడాల్సి వస్తే వినండి సార్ వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా ఇప్పుడు నేనేది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకు అసలు ఎవరు ఆజ్యం పోశారు ఈ రాష్ట్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన రంగం అధ్యక్ష చాలా ప్రభుత్వాలు ఈ రంగం మీద దృష్టి పెట్టాయి ఒక ప్రభుత్వం ఎక్కువ పెట్టొచ్చు ఒక ప్రభుత్వం తక్కువ పెట్టొచ్చు కానీ ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి నేను బాధతో చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు తప్పులు ఉంటే మంత్రి గారు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో సాగునీటి రంగానికి 68293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులని డిజైన్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి కన్ఫైడింగ్ టు ది ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అదే అడుగుతాను అధ్యక్ష పూర్తి చేసి 32.02 లక్షలు ఎకరాలకి ఆయకట్టుని మనం ఇవ్వడం 7 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష నేను చెప్పలేదు అధ్యక్ష లేకపోతే మా పార్టీ వాళ్ళు చెప్పలేదు అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఈఎన్సీసీ నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో పాత్రికేయుల సమావేశం పెట్టి 2014-2018 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 69,000 ఎకరాలకి సాగునీరు అందించారని చెప్పి మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ చూస్తున్నటువంటి ఈఎన్సీ గారు చెప్పారు అధ్యక్ష ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 488 కోట్లు ఖర్చు చేసి 11,000 ఎకరాలకి నీరు అందించారని చెప్పి నేను చెప్తే అది విమర్శ మీ ప్రభుత్వంలోనే ప్రధాన అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు చాలా తెలివిగా 90% పూర్తయింది 70% అయింది 80% అయిందని చాలా తెలివిగా చెప్పారు అధ్యక్ష అయితే ఇది ఎప్పుడు పూర్తయింది ఈరోజు చాలామంది పెద్దలు ఉన్నారు అందులో మా ప్రాంతానికి చెందినటువంటి ఉద్దండులు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు బొత్స సత్యబాబు గారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఈరోజు మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష వంశధార అందులో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష వంశధార ఇది ఉత్తరాంధ్ర అధ్యక్ష వంశధార ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇది మినిస్టర్ కన్సర్న్ ఇస్ ఆన్ లెగ్స్ ప్లీజ్ మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏ విధమైన జలయజ్ఞాన్ని ప్రారంభించారు
ఇవన్నీ ప్రారంభించింది ఎవరు? ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకుంటూ సరే ఆయన రమ్మని చెప్తాను, ఆయన సాయంత్రం రమ్మని చెప్తాను. వాట్ ఈస్ దిస్? ఏంటి మాట అధ్యక్ష? ఇలా ఇలా నేను వెళ్ళి నేను లేచి నేను ఐఎమ్ ఆన్ మై లెగ్స్ ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడుతుంటే ఈ సన్నాయి ఒత్తులు ఒత్తుంటే ఈయన ఒక ఒత్తుడు ఆయన ఒక ఒత్తుడు ఈ ఉన్న నలుగురు నాలుగు వైపుల నుంచి ఒత్తుతుంటే నేనేం మాట్లాడాలా? నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సభా సమయాన్ని వృధా చేయకోకుండా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకోకుండా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా ఉంటే మాట్లాడిన తప్ప నేను వాస్తవం మాట్లాడతాను, నేను ధర్మం మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను, నేను కరెక్ట్గా మాట్లాడతాను, తప్పైతే నాకు క్షమించండి అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే నేను మళ్ళీ అరగంట ఉపన్యాసం చెప్పాలి, సభా సమయం వృధా అయిపోతుంది. కాబట్టి కమ్ టు ది పాయింట్, మీరు ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు కావలసినటువంటి అంత సమాచారాన్ని ఇచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. తప్ప ఊరికనే ఉపన్యాసాలు సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు ఇదని తమ ద్వారా సభ్యులకు మెనవ్ చేస్తున్నాను, తమకు కూడా గుర్తు చేస్తున్నాను. 9:31 నెక్స్ట్ సింగిల్ సప్లిమెంటరీ 10కి ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తాను. మా నారాయణ రెడ్డి గారు, మా ఏఎన్సీ నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పారని వాళ్ళు చెప్పిన ఇవన్నీ ఏంటి అధ్యక్ష? మీరు మీరు అడిగింది ఒకటే సార్, ఉత్తరాంధ్ర అధ్యక్ష మీరు అడిగే ప్రశ్నకి ఒక నిమిషం ఉత్తరాంధ్రలో అధ్యక్ష ఉత్తరాంధ్రలో ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి, దానికి మీరు ఇయర్ వారీగా ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదే కదా, ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను. మీకేమైనా అబ్జెక్షన్? ఆ మూడి సమాధానంలో తప్పు ఉంటే మీరు మాట్లాడండి, రైట్ ఉంటే కూర్చోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. దట్స్ ఆల్ అధ్యక్ష. కంప్లీట్ చేయండి. నేను అని చెప్తే మీరు కట్ చేసేయండి మైక్. ఉత్తరాంధ్రలో ఉంటా అధ్యక్ష, మన జిల్లాకు సంబంధించి వంశధార స్టేజ్2 ఫేజ్ 1 అధ్యక్ష, అది మనం ఉండేటప్పుడు 7 కోట్ల 23 లక్షలు ఖర్చు పెట్టాం, అది 1.52 ఖర్చు పెట్టారు, దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రెండవది వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీ అందరూ తెలుసు అధ్యక్ష, మనం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దీనికి డబ్బులు ఇచ్చి 870 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మీరు కేవలం 323 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ కేటాయించి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, తోటపల్లి బ్యారేజు మీ అందరూ తెలుసు, బత్స సత్యబాబు గారికి కూడా తెలుసు, 236 కోట్లు ఖర్చు పెట్టాం, మీరు కేవలం 52 కోట్లు ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. రేపు బడ్జెట్ వస్తుంది, రేపు బడ్జెట్లో దానికి కేటాయించి అది ఈ సంవత్సరంలో పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తోటపల్లి బ్యారేజీకి సంబంధించి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష, అది మనం 50 కోట్లు ఖర్చు పెడితే కేవలం 4 కోట్లే ఖర్చు పెట్టారు, దీనికి మీరు ఎక్కువగా బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. మడ్డు వలసకి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఒక పైసా కూడా ఇవ్వలేదు, అది మడ్డు వలస కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నేను ఎప్పుడు తప్పు చెప్పలేదు అధ్యక్ష. మా జిల్లాకు సంబంధించి మంత్రి అప్పలరాజు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మహేంద్ర తన అధ్యక్ష ఆఫ్షోర్ రిజర్వాయర్, దివంగత అప్పయ్యదొర గారు ప్రతిపాదనతో దివంగత రాజశేఖర్ రెడ్డి గారు 2004 ప్రారంభించారు అధ్యక్ష, అది శంకుస్థాపన చేశారు. నేను వాస్తవాలు చెప్తున్నాను, అప్పయ్యదొర గారు కృషి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు 2014 ఆఫ్షోర్ రిజర్వాయరు ఆ రోజు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష కేవలం 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 4 నుంచి 14 వరకు ఖర్చు పెడితే మేము ఆ రోజు శివాజీ గారు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారితో చెప్తే 262 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. కేవలం ఈ 4 సంవత్సరాలు మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు, కేవలం 27 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 27 కోట్లు ఇచ్చి మీరు చెప్పిన సమాధానమే, నేను కొత్తగా ఇందులో సృష్టించలేదు. దయ ఉంచి మహేంద్ర తని ఆఫ్షోర్ రిజర్వాయరు అప్పయ్యదొర గారి కళ, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, రేపు బడ్జెట్ వస్తుంది, దయ ఉంచి పలాస కాశీబొగ్గకి తాగునీరు, 2 నియోజకవర్గాలకి సాగునీరు గురించి రేపు బడ్జెట్లో డబ్బులు ఇచ్చి ఇమీడియట్గా ఈ మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయరు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. జంజావచ్చ అధ్యక్ష, 83 కోట్లు మేము ఖర్చు పెడితే కేవలం
నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ఫోర్ ఇయర్స్లో. ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడిది? ఎప్పుడేశారు ఈ శంకుస్థాపన? ఎప్పుడు పూర్తవుతుంది? దమ్ము నుంచి మా ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం, అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు బడ్జెట్ వస్తుంది, మా ప్రాంతంలో మీరు ఎక్కువగా నిధులు కేటాయించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తారక రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష, ఇది కూడా 103 కోట్లు మేము ఖర్చు పెట్టాం, మీరు కేవలం 38 కోట్లు ఇచ్చారు, దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తమ నియోజకవర్గం అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది. నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ అధ్యక్ష, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే జైకా ఫండ్స్తో టెండర్లు పిలిచి నదులిచ్చి నేనే వెళ్ళి ఫౌండేషన్ వేసాను అధ్యక్ష, మీకు కూడా తెలిసి ఇందులో రాజకీయం ఏమి లేదు. 4 సంవత్సరాలు అయింది, జపాన్ ఫండ్స్తో మనం ఇస్తే ఈ రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఒక్క పని కూడా అవడం లేదు. మీరు కూడా తర్వాత ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచి ఈ నిధులు కేటాయించి ఈ నారాయణపురం ఏదైతే మనకి మోడరైజేషన్ ఉందో దీన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ఉత్తరాంధ్రకి గుండుకాయ అధ్యక్ష, పోలవరం పూర్తయితే విశాఖపట్నంకి నీరు వస్తే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అధ్యక్ష, ఇది కళ, ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష. కూర్చోవాలి ప్లీజ్ 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 తప్పుగా ఒక్కరే కాదుగా చాలా అధ్యక్షులు ఉన్నాయి ఇంకా.